దయచేసి వార్డ్ సంఘ సభ్యులు కూడా రావాలి, మహిళా సంఘ సభ్యులు కూడా పట్టణ ప్రాప్తి కార్యక్రమంలో భాగంగా దూరం జిల్లా కలెక్టర్ గారు వస్తున్న చూడడం వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే గౌరవ చైర్పర్సన్ గారికి స్వాగతం, సుస్వాగతం. నాయకులు ఎమ్మెల్యే సంజయన గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి పట్టణ ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు, స్పెషల్ ఆఫీసర్ అండ్ సూపర్వైజర్ ఆఫీసర్, ప్లీజ్ కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాం సార్. జిల్లా కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మనము గత 24 తారీఖు పట్టణ ప్రగతి స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు కార్యక్రమాలతో పాటు స్ట్రీట్ లైటింగ్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే, ఇండ్ల పైన పోల్స్ పైన ఏమైనా వైర్లు పోతుంటే కొత్త పోల్స్ వంగిన పోల్స్ తీయడము, అట్లే వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నావో వార్డు స్పెషల్ ఆఫీసర్స్ మరియు వార్డ స్పెషల్ ఆఫీసర్స్ సూపర్వైజర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వార్డు కమిటీ మెంబర్స్ మరియు వార్డు కౌన్సిలర్స్ అందరూ కూడా కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ప్రతిరోజు కూడా పట్టణ సమస్యలను గుర్తిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసుకుంటూ మన పట్టణ ప్రగతిని దిగ్విజయంగా కొనసాగిస్తున్నాము. ఈరోజు ఈ వార్డుకు రావడం జరిగింది. మనము ఇక్కడ కూడా ఉదయం నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే వార్డుకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్, ఇలిమిటెడ్ సర్వేకి సంబంధించిన ఆర్పీలు, మహిళా గ్రూప్ సభ్యులు మరియు ఇంటింటికి సార్ ఇక్కడ విచ్చేసిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు సంజయన గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన రవి గారికి, అలాగే మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, మన వైస్ చైర్మన్ గారికి, ఇంకా నా తోటి కౌన్సిలర్లందరికీ, నాకు వాళ్ళ అమూల్యమైన ఓటేసి గెలిపించిన నా వార్డు దేవుళ్ళందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చేశారు. మనం ఏదైనా అభివృద్ధి చేసుకోవాలి, మనం బాగుంటేనే వార్డు బాగుంటుంది. ఫస్ట్ మనం బాగుండాలి, తర్వాత వార్డును అభివృద్ధి చేసుకోవాలి. మన వార్డు అభివృద్ధి అయితే మనం పట్టణం కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. సో అందరూ దయచేసి సహకరించగలండి. ఇక్కడ ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయి అంటే, అవి పందుల సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అందరికీ పేద ప్రజలకి ఇండ్లు కావాలని అంటున్నారు. సో సరికి మేము వినమించుకుంటున్నాము. ఇంకా అలాగే ఇక్కడ ఇంకా వార్డు ఇంకా అభివృద్ధి కోసం సీసీ కెమెరాస్ కూడా ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాము. దీనికోసం మాకు ముందుకొచ్చిన అన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వాళ్ళకు తోచినంత వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నాది అని అనుకోవట్లేదు, మనది అనుకున్నారు కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి, ప్రసాద్ గారు, పిప్పరి శ్రీనివాస్ గారు, అల్లె దేవరాజన్ గారు, రాచర్ల చిన్నలింగయ్య గారు, గుండేటి శ్రీనివాస్ గారు, కుక్కల గంగాధర్ గారు, చోటుపల్లి నరేష్ గారు, గాజింగి శ్రీనివాస్ గారు, చిలుక రాజేందర్ గారు, గన్నవరం రమేష్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అండి. మీరు ఇంత చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు మీది అని అనుకోకుండా మనది అనుకున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. ఇలాగే మీరందరూ ఇంకా ఎవరైనా సరే ఇలాంటి సహాయాలు చేస్తే ఖచ్చితంగా మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాము. ఇలా చేసిన అందరికీ దయచేసి నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదములు అండి. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించి. ఇప్పుడు పట్టణ ప్రగతి సంబంధం ఉద్దేశించి వైస్ చైర్మన్ గారిని మాట్లాడవచ్చు. పట్టణ ప్రగతిలో భాగంగా వచ్చేసిన జిల్లా పాలనాధికారి రవి గారికి మరియు పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా అందులో లేని అంశం కూడా ఇవాళ లక్ష్మణ్ గారు ఒక వినూత్నంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో ఏంటంటే వార్డు లోపల ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కానీ ఏదైనా కానీ తెలుసుకోవడానికి వీలుండేటందుకు చాలా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క వార్డు సభ్యులు కూడా ఆదర్శంగా తీసుకొని చేయాలని చెప్పి నా విజ్ఞప్తి. శ్రావణి మేడం గారిని మాట్లాడాల్సిందే ఒక వచనం. ఈరోజు పట్టణ ప్రగతిలో స్పెషల్ డ్రైవ్ కింద 5 వార్డులు పెట్టుకున్నాం. అందులో 36వ వార్డుకి ఇవి ఇచ్చేసాము. ఇక్కడ ముఖ్యంగా అంటే పట్టణ ప్రగతిలో భాగం కాకున్నా కూడా
మా ఒక సందులు ఇరుకుగా ఉన్నాయి, మా ప్రజలకు కొంచెం రక్షణపరమైన భద్రత కోసమని మేము సీసీ కెమెరాలు పెట్టుకుంటామని ఒక గొప్ప ఉద్దేశంతో మన ఆడవాళ్ళ జ్యోతి లక్ష్మణన్న గారు, కొంతమంది పెద్దలు ఇందాక అక్క చెప్పారు, జ్యోతక్క చెప్పారు పెద్దల పేర్లు, ఆ పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు భద్రత కోసం ఈ సీసీ కెమెరాలు కావాలని ఒక గొప్ప ఆలోచనతోని కూడా ఇవాళ 30 సీసీ కెమెరాలు ఈ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా చాలా అభినందనీయమైన అంశం, ఎందుకంటే ఈ ఒక్క వార్డులోనే కాదు మిగతా వార్డులందరూ పెద్దలు కూడా స్వచ్ఛందంగా ఒక గొప్ప ఆలోచనతో ముందుకొస్తే నిజంగా చాలా బాగుంటుంది. అలానే మన లక్ష్మణన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, చాలా మంచి ఆలోచన. ఎందుకంటే ముఖ్యంగా శీల భద్రత కోసం షీటింగ్స్ వర్క్ చేస్తున్నాయి, అలానే ఎప్పటికప్పుడు కూడా బ్లూ కార్ట్ వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు వాళ్ళ భద్రత కోసం. ఈ సీసీ కెమెరాలు ఉంటే ఏంటంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికైనా పర్టికులర్ ప్రూఫ్ పర్పస్ అయినా కూడా చాలా బాగుంటుంది, ముఖ్యంగా మా మహిళల భద్రత కోసం. అలాగే అసాంఘిక కార్యకలాపాలు కూడా ఇక్కడ జరగకుండా ఒక భయం అనేది పబ్లిక్లో ఒక భయం అనేది ఉంటుంది. అలాగే ఈ వార్డులో ఇందాక చెప్పినట్టుగా ఇరుకిరుకుగా ఉంటాయి సందులు, సో ఇలాంటి ప్లేసెస్లో ఏంటంటే సీసీ కెమెరాలు చాలా బాగా పనిచేస్తాయి కూడా, మంచి ఆలోచన నిజంగా. మరియు అలానే ఈ స్పెషల్ డ్రైవ్లో మేము మిగతా 5 వార్డులు కూడా తిరిగాం, అలాగే ఈ వార్డులో కూడా కొంత పందుల బెడద ఉందని అందరూ చెప్తున్నారు మా ప్రజలందరూ కూడా, ఎందుకంటే మేము సంబంధిత అధికారులతో మాట్లాడతాము ఆ పందుల విషయం గురించి. కానీ మీ వైపున మీరు కూడా మాకు ఒక సహాయం చేయాలి, దయచేసి అందరికీ ఒక విన్నపం, ఎందుకంటే పందులు అనేవి ఎప్పుడు వస్తుంటాయి, వాటికి తినడానికి ఆహార పదార్థాలు బయట దొరికినప్పుడు అక్కడ అవి పెరుగుతూ ఉంటాయి, అక్కడికి వస్తూ ఉంటాయి. ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనం వాడి మనం తినగా మిగిలిన అన్నం మెతుకులు కానివ్వండి, మనం ఇంట్లో కూరగాయలు కట్ చేసుకున్న ఆ వేస్ట్ కానివ్వండి, అవన్నీ మనం మన ఇంట్లో చెత్తబుట్టలో పడేయకుండా బయట పడేసినప్పుడు లేకపోతే డ్రైనేజ్లో పడేసినప్పుడు అవి తినడం కోసం అక్కడికి వస్తూ ఉంటాయి, అక్కడ అలవాటు పడిపోయి అక్కడే జీవిస్తూ ఉంటాయి. సో అందుకే మనం అలాంటివన్నీ మనం బయట పడేయకుండా చెత్త కానీ మన ఇంట్లో కూరగాయలు కట్ చేసుకున్న వేస్ట్ కానీ మిగిలిపోయిన అన్నం కానీ బయట వేయకుండా మన ఇంట్లోనే ఈ తొందరలో చెత్తబుట్టలు కూడా మేము మున్సిపల్ తరఫు నుండి కూడా అందించడం జరుగుతుంది ఇంటింటికి. సో వాటిని సద్వినియోగం చేసుకోండి, దయచేసి అందరికి నేను మనవి చేస్తున్నాను. తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి ఇంటి ముందుకే ఆటోలు వస్తున్నాయి మా మున్సిపల్ ఆటోలు, వాటికి ఇచ్చేయండి. ఇలా బయట పడడం వల్ల ఏంటంటే పందులు కుక్కలు కానీ అలాగే వాటి వల్ల దోమలు విషజీరాల వ్యాప్తి కూడా జరుగుతుంది. ఇంతకుముందు గడిచిన 2 నెలల్లో డెంగ్యూ ఫీవర్ ఎక్కువగా అటాక్ అయింది మన జగిత్యాలలో. సో అవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ ముందుగా మన వైపున మనం చేసే ప్రయత్నం ఏంటంటే బయట పడేయకుండా అలాంటి వ్యర్థాలు చెత్తబుట్టలో పెట్టేసుకొని బయట ఆటో రాగానే మున్సిపల్ ఆటో కానీ ఆటోకి ఇవ్వండి. అందుకని దయచేసి మరొకసారి అందరి ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఖాళీ ప్లేసెస్లో కూడా చెత్తను పడేయకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోండి. మేము ఇప్పుడు ఎంత అయితే చేయిస్తున్నామో స్టాఫ్ తరఫు నుండి పిచ్చి మొక్కలు తీయించడం కానీ చెత్త తీయించడం కానీ అలాగే రోడ్ల గుంతలు పూడ్చడం కానీ అవన్నీ మేము ఇప్పుడు చేస్తున్నాము, కానీ తర్వాత వాటిని మెయింటైన్ చేయాల్సింది, శుభ్రంగా చూసుకోవాల్సిన నిర్దేశాలు చేస్తున్నారు కూడా. అలాగే ప్రజలందరూ కూడా మాతో పాటు సహకరించి పట్టణ అభివృద్ధిలో తమ వంతు సాయం అందిస్తారని కోరుతూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరియు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి కౌన్సిల్ సభ్యులకు మరియు నాతో పాటు ఇక్కడికి విచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయన్న గారికి మరియు కలెక్టర్ గారు రవి సార్కి మరియు పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. పట్టణ ప్రగతిలో భాగంగా నిరంతరంగా మనం చూస్తూ ఉన్నాం అన్ని 48 వార్డులలో ఈ యొక్క యాక్టివిటీని చాలా ఇంట్రెస్ట్తో పబ్లిక్ పార్టిసిపేషన్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పార్టిసిపేషన్ తోటి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా టౌన్ ఇది టౌన్ కొంచెం పెద్ద టౌను ప్లస్ దానికి సరిపడా స్టాఫ్ కానీ మెషినరీ కానీ లేకపోవడంతో ఇంతకుముందు కొంత డిలే అయినప్పటికీ శానిటేషన్ కానీ రోడ్ స్వీపింగ్ కానీ ఈ పట్టణ ప్రగతిలో భాగంగా దాన్ని యాక్టివ్గా తీసుకొని అన్ని చోట్ల కూడా దీన్ని ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా గమనించేది ఏంటి అని అంటే మున్సిపాలిటీలో చాలా వరకు ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా వాళ్ళకు వచ్చిన వేస్ట్ని డిస్పోజ్ చేయకుండా అక్కడున్న డ్రైన్స్లో కలపడం కానీ రోడ్డు మీద పడేయడం కానీ ఇవన్నీ గమనిస్తూ ఉన్నాం. సో ఫస్ట్ ఇనిషియేటివ్ కింద అవన్నీ మున్సిపల్ స్టాఫ్ అండ్ ఎక్స్ట్రా లేబర్ తోటి క్లీన్ చేస్తున్నప్పటికీ ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం. సో ఈ ఐడెంటిఫై చేసిన పాయింట్స్ని గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ కింద ఐడెంటిఫై చేసి డెఫినెట్గా వాటి మీద ప్రత్యేక నిఘా పెడతాము. ఏవైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ యొక్క యాక్టివిటీకి పాల్పడుతున్నాయో
వాటి మీద చట్టపరమైన చర్యలు డెఫినెట్గా తీసుకుంటాము. ఎందుకనంటే ఇంతమంది పబ్లిక్ వార్డ్ కమిటీ మెంబర్స్ కావచ్చు, మున్సిపల్ స్టాఫ్ కావచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, ఇంత కష్టపడి యొక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీరు పాత పంతలో అదే చెత్త డ్రైన్స్లో పడేయడం కానీ రోడ్డు మీద కానీ పడేస్తే ఊరుకునేది ఉండదు. చట్ట ప్రకారమే చాలా ప్రొవిజన్స్ ఇచ్చినారు చట్టంలో కూడా. సో ఈ డయాస్ ద్వారా మీరు రిక్వెస్ట్ అనుకోని, అపీల్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, తర్వాత మాత్రం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా మీ మీద యాక్షన్ ఉంటుంది. రెండోది ఏంటి అని అంటే, పట్టణ ప్రగతిలో భాగంగా నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వే చేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీలో ఆల్మోస్ట్ 90% సర్వే అయిపోయింది. ఈరోజు రేపు అది కూడా కంప్లీట్ చేసి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళని అక్షరాస్యులుగా ఎలా చేయాలన్న దాని మీద కూడా చేస్తాం. అలానే టౌన్లో ఇంటింటికి తిరిగి వాళ్ళకి కావాల్సిన మొక్కలు అవన్నీ కూడా లిస్టులు సేకరించడం జరుగుతుంది. జూన్ జూలైలో మనము వర్షాలు ప్రాపర్గా ఉన్నప్పుడు, వాటర్ ఫెసిలిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా వాటి పంపిణీ చేసి వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. అలానే ప్రతి ఒక్క వార్డులో వార్డ్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని టౌన్ ప్లానింగ్, వార్డ్ ప్లానింగ్ అవి చేస్తూ ఉన్నాము. వాటిని అన్నింటినీ గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ బడ్జెట్లో పొందుపరిచి ఇయర్లీ బడ్జెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే వార్డ్స్ కొంత ఎక్స్ట్రా ఫోకస్ చేయాల్సి ఉన్నాయో అవన్నింటినీ కూడా వాటిలో ఇన్కార్పొరేట్ చేసి ఎవ్రీ ఇయర్ ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి డెఫినెట్గా మేమందరం కృషి చేస్తాము. అలానే ముఖ్యంగా 36వ వార్డు డోనర్స్ అందరికీ మరియు స్థానిక వార్డు కౌన్సిలర్ గారికి ప్రత్యేక అభినందనలు. ఎందుకనంటే పట్టణ ప్రగతిలో ఈ కార్యక్రమం లేనప్పటికీ కూడా వాళ్ళ సొంత ఇనిషియేటివ్ తోటి డోనర్స్ దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఈ యొక్క వార్డులో కొంత యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి, కొంత ఏరియాస్ చాలా నారోగా ఉన్నాయి, రాత్రిపూట మహిళలు ఎక్కడైనా వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ముందుకు వచ్చి సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం చాలా గర్వకారణం. అండ్ ఈ యొక్క వార్డు మిగతా వార్డులకు ఆదర్శంగా నిలవాలని, మిగతా వార్డు కౌన్సిల్ సభ్యులు, పుర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క టౌన్ ప్రముఖులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క యాక్టివిటీలో ఇనిషియేటివ్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకనంటే సీసీ కెమెరాస్ ఉన్నప్పుడు జనరల్గా మనకున్న పోలీస్ ఫోర్స్ కావచ్చు, ఇంకితరతర ఫోర్స్ కావచ్చు కొంత సఫిషియంట్ నెంబర్స్లో లేరు కాబట్టి ఏదైనా క్రైమ్ జరిగినా, ఏదైనా యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరిగినా డెఫినెట్గా అది రికార్డ్ అయి ఉంటుంది. రేపటి రోజు వాళ్ళని పట్టుకోవడానికి ఎవిడెన్స్గా ఉంటుంది. రెండోది, ఒకసారి మనల్ని సీసీ కెమెరా ద్వారా గమనిస్తున్నారు అన్నప్పుడు మన ప్రవర్తనలో కానీ ఇవన్నీ కూడా మార్పులు వస్తాయి. అండ్ ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు శానిటేషన్ పరంగా కూడా యూ కెన్ టేక్ దిస్, ఎక్కడెక్కడైతే ఎవరు రోడ్స్ మీద వేస్తున్నారు, కాల్వల్లో చెత్త వేస్తున్నారు అన్నది కూడా ఈ సీసీ ఫుటేజెస్ వ్యూ చేసి ఆ వెహికల్స్ మీద, కన్సర్న్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ వార్డ్ కౌన్సిలర్ మరియు ఈ డోనర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా వార్డు వాళ్ళు కూడా అన్ని చోట్ల ఈ యొక్క కార్యక్రమం టేకప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు పనిచేసిన అండ్ హైదరాబాద్ కంటే ముందు భువనగిరి జిల్లాలో పనిచేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ ఆల్ మున్సిపాలిటీస్ ప్లస్ మేజర్ అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో దాతల సహకారంతో పోలీస్ వాళ్ళు అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. తద్వారా ఓవరాల్గా క్రైమ్ రేట్ కానీ అవన్నీ కూడా చాలా గణనీయంగా తగ్గాయి. సో ఇక్కడ కూడా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, మీరు అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని డజంట్ కాస్ట్ మచ్, కొంత ఇనిషియేటివ్ తీసుకొని చూస్తే సొసైటీకి మనము మేలు చేసిన వాళ్ళం అవుతాము. సో అందరు కూడా ఈ యొక్క యాక్టివిటీని ఈ టౌన్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మండల్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయో, మున్సిపాలిటీస్ ఉంటాయో అక్కడ టేకప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సభ ద్వారా. అండ్ ఇదే ఇనిషియేటివ్ తోటి రేపే పట్టణ ప్రగతి అయిపోతుంది కాబట్టి ఆగిపోకుండా ఎక్కడెక్కడైతే సమస్యలు ఐడెంటిఫై చేశామో ఇదే స్ఫూర్తిని కంటిన్యూ చేయాలని వార్డ్ కమిటీ మెంబర్స్ కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ ఇదే తరహాలో ముందుకు తీసుకువెళ్ళి జగిత్యా పట్టణాన్ని మంచిగా బ్యూటిఫుల్ ప్లేస్, చూడడానికి చాలా బాగుంది టౌన్ అన్నట్టుగా బయట నుంచి వచ్చే వాళ్ళు అనుకునేటట్టుగా చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంతవరకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. ఈరోజు జగిత్యాల పట్టణంలోని 36వ వార్డులో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానిక కౌన్సిలర్ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారి ఒక మంచి ఇనిషియేటివ్ తోటి ఈనాడు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ అంటే ఇక్కడ పెట్టే కార్యక్రమం, అదేవిధంగా పట్టణ ప్రగతిలోని పారిశుద్ధ్యం వీటన్నిటిపైన ఒక సర్వే కోసం పనులు జరుగుతున్న సందర్భంగా స్పెషల్ డ్రైవ్కు వచ్చేసిన గౌరవ ఎండ వాహనగుట్ట తిరుగుతున్న సోదరి డాక్టర్ భోగ శ్రావణి గారికి,
వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక పైన వివిధ వార్డు నుంచి వచ్చిన కౌన్సిలర్స్కు చాలా సంతోషం. పట్టణ ప్రగతిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి మనది బీద దేశం, ఈ బీద దేశంలో ఒక ప్రభుత్వమే అన్నీ చేయలేదు, ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ఒక వార్డులో ఒక పట్టణం బాగుండాలంటే ప్రతి వార్డు కూడా ఒక 15 నుంచి పైన యువకులు ముందుకు రావాలి, ఒక 15 మంది నుంచి పైన మహిళలు ముందుకు రావాలి. అదేవిధంగా మా నారాయణ సార్ లాంటి సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ వారందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఒక 4 రకాల కమిటీలు కూడా వేయడం జరిగింది. మరి ఆ కమిటీలను ఆదర్శంగా తీసుకుని ఈరోజు యువత, మహిళలు, పెద్దలు, పెన్షనర్స్ అందరూ కూడా ఇక్కడ జమగూడినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ పట్టణ ప్రగతి అనే కార్యక్రమం 10 రోజుల కోసం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ 10 రోజులన్నీ నీ జీతాలను మొత్తం కిందికి మీరు చేయలేరు, నువ్వు నీ చైర్మన్ కౌన్సిలర్లు ఉన్నా కానీ ఈ 10 రోజులలో ఏమేమి సమస్యలు ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలి. వీలైనంత వరకు స్పెషల్ డ్రైవ్ కింద మన కమిషనర్ గారు, వాళ్ళ మున్సిపల్ అధికారులు ఉన్నారు, కొంత సాఫ్ చేయడం, దాంతోపాటుగా ఒక అవగాహన కల్పించాలి ఈ 10 రోజులలో అనేది దీని ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా మీరు ప్రతిరోజు మా సోదరులు మీడియా మిత్రులు టీవీలో చూపెడుతున్నారు, పత్రికలు రాస్తున్నారు, ప్రతి చోట తిరుగుతూ చేస్తూ వస్తూ ఉన్నాం. దాదాపు ఇవాళ 9వ రోజుకు చేరుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారు వటీనే తిరుగుమల్లే, దాంతోపాటుగా ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం పట్టణాలకి ఏ విధంగా మొన్న 91 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు, 91 లక్షలు మన జీతాలకు, దానికోసం మనం శుభ్రం చేసుకోవడానికి అన్నిటి కోసం కూడా. మరి అదేవిధంగా పచ్చదనం లేకుండా పోయింది. నిన్నగా మొన్న ఒక పత్రిక చదివితే, ఒక దేశంలో ఒక పట్టణం సముద్రం ఒడ్డుకు ఉంటుంది, సముద్రం ఒడ్డుకు ఉప్పు నీళ్ళు, అరే వేరే ఆధారం లేవు, పంటలే చక్క పండే, అయినా పట్టణంలో ఉన్న బంగ్లా మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెట్లు పెట్టుకొని 60% పచ్చదనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అక్కడ. ఇక పత్రిక పేరు చెప్పదలుచుకోవాలి, ఈ నెలలో వచ్చిన పేపర్లు చదివితే తెలుస్తుంది మీకు. అంటే ఆ పచ్చదనం ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి, దాని ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి, దానికోసం మనం పాటు పాడాలి, ఇంటింటికి మనం చెట్లు పెట్టుకోవాలి. ఎక్కడికక్కడ మనం దేశాన్ని చెరువు ఉన్నప్పుడు చెప్పిండే నాకు, ఎందుకో కలిసిన కలిసినప్పుడు 7కి వెళ్ళిన చిన్న సందిగ్ధత లేరు, డ్రైన్ టు డ్రైను సిమెంట్ రోడ్ వేయమంటున్నాను. లాస్ట్ అప్పుడు నాకు తెలియదు ఎక్కువ, నేను డాక్టర్ను తన్నీ చిన్నప్పటికే పరిచయం కాబట్టి ఎందుకో ముచ్చట పెట్టుకుంటే చెప్పింది. కానీ నిన్న ముందు అనుకున్నాం, ఇప్పటికే రోడ్ అయితే అక్కడ ఒక పాత టైర్ వేసి అంత మనం విడిచిపెట్టాలి ఇంటి ముందట, ఎట్టి పరిస్థితుల్లో ఒక 3-4 రౌండ్లు విడిచిపెట్టుకుంటూ పోవాలి, అక్కడ మీరు చెట్లు పెట్టాలి, మనకి నీళ్ళు ఇనకాలి, మనకి పచ్చని చెట్లుగా ఇంటి ముందట ఉండాలి, గాలిని ఇవ్వాలి. మనందరు కూడా మన చెడు గాలి వీల్చుకుంటే మనం బతికేందుకు గాలి ఇస్తాయి. ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. దాంట్లో మనం తప్పని లేకపోవచ్చు, ఎందుకంటే జగిత్యాల మున్సిపాలిటీలో ఒక నర్సరీ లేదు, ఏమైనా మొక్కలు ఇచ్చింది లేదు, ఇది చూసుకుంటే పోతే ఎక్కడా లేదు, మన దగ్గర అసలు లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఊరికి ఒక 20,000 చెట్ల నర్సరీ ఇచ్చేది, అంటే మొక్కలు పెంచేది, ఊరూరికి పెట్టింది. ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా మీకు పచ్చగా కనబడుతుంటాయి, ట్రీ గార్డ్స్ కనబడుతుంటాయి పచ్చగా, కానీ మన పట్టణంలో లేవు. అది మొదలు పెడుతున్నాం. మొన్ననే బైపాస్ రోడ్ కూడా పాతయాన్ని సాఫ్ చేసారు. ఇదంతా కూడా మనం చేయాలి, వచ్చే సంవత్సరం నుంచి అయినా ముందరికి పోవాలి. ఇప్పుడు అవకాశం ఉన్నక్కడ పెట్టుకోవాలి, 5,000 చెట్లు తెప్పించి రెడీ పెట్టాం, గతమైన చెట్లు. మరి అదేవిధంగా సీసీ కెమెరాలు ఇక్కడ దాతలు ఇచ్చారు, ఎన్నాకల ప్రసాద్ గారు ఇప్పుడు అన్ని పేర్లు చెప్పారు, మా ప్రసాద్ గారు, శ్రీనివాస్ గారు, దేవరాజం, చిన్నలింగయ్య గారు, ఉండేటి శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, నరేష్ గారు, గాజంగ శ్రీనివాస్, వారందరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నట్టు మన బీద దేశం, ప్రతి వాళ్ళని కూడా భాగస్వామ్యంలో కావాలి. తల ఇంత భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో కొంత సమాజానికి ఇవ్వాలి. వెన్ యూ గెట్ బ్యాక్ సంథింగ్ ఫ్రమ్ ద సొసైటీ, యూ షుడ్ గివ్ ఎ లిటిల్ బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటారు. సో కొంత మనం దానగుణంలో భాగంగా ఇచ్చిన సంతోషం. కానీ ప్రభుత్వం కూడా మళ్ళీ బాధ్యతలు ఇచ్చిపెట్టలేదు. మొత్తం ఈ జగిత్యాల పట్టణం చుట్టుపక్కల నుంచి వచ్చే ఎక్కడున్నా కానీ ఎవడన్నా మంచో చెడో లంగ దొంగ పోతే దొరకబట్టే విధంగా సీసీ కెమెరాల కోసం, అదేవిధంగా పట్టణ భద్రత కోసం, లైట్ల కోసం 1 కోటి రూపాయలు మంజూరైనాయని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పరంగా కూడా 1 కోటి రూపాయలు, అది
పోయినసారి కొంత టెండర్ లేట్ అయింది. గౌరవ ఎస్పీ గారితో 4 రోజుల క్రితమే నేను మళ్ళీ వెళ్ళి పర్సనల్ వెళ్ళి మాట్లాడినా, మేడం కూడా ఆర్ఎంబి వాళ్ళకి ఇచ్చి చేద్దామన్నారు. గౌరవ కలెక్టర్ గారితో నాకు మాట్లాడే సమయం దొరకలేదు సార్. అది అర్లియర్ మనము ఆర్ఈసి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి ఇచ్చినాం సార్, మీరు కూడా అదే కాలేజ్ స్టూడెంట్. అక్కడ దీనిపైన ఒక స్టూడెంట్స్ కొంత చేసిందంట. తర్వాత సింగిల్ టెండర్ వచ్చింది, దాన్ని మేడం గారు మరి వాళ్ళక లేదా ఆర్ఎంపి వాళ్ళకి ఇచ్చి చేసామన్నారు. మీరు కూడా మేడం గారితో మాట్లాడి ఇనిషియేటివ్ తీసుకుంటే పెద్ద కెమెరాలు అంటే మన నిజామాబాద్ రోడ్డు ధర్మపూర్ రోడ్డు పెడితే ఇప్పుడు దొంగతనం చేసి ఇక బయట పోతే పెద్ద పెద్ద కెమెరాలు కూడా దొరుకుతారు. కాబట్టి అవిటి కూడా మన ప్రభుత్వం ఇచ్చింది, మొత్తం మన మీదనే పెడతలేము. ఈ ప్రభుత్వం సంపద పెంచు పేదలకు పంచు అనే ప్రభుత్వం ఇది. ఇవాళ సంపద పెంచు పేదలకు పంచు అనే ప్రభుత్వం ఇది. ఇప్పటికే మన రాష్ట్రం హైదరాబాద్ దేశంలో ముందరికెళ్తున్న పట్టణాల్లో హైదరాబాద్ ఒకటి. సంపద పెంచుకుంటున్నాం, మనం ఇచ్చిన పెన్షన్లు కానీ, మనం చేస్తున్న కార్యక్రమాలు కానీ, 24 గంటల కరెంటు కానీ, మంచినీళ్ళు కానీ, ప్రతి దాంట్లో ముందట్టుకున్నాం. మరి అంతకుముందు సరైన ప్రణాళిక లేక రోడ్లన్నీ ఇరికిరికి అయిపోయినాయి. కొద్దిగా మరి కలెక్టర్ గారు గీడిగా చూసి జర్ర ఒక దాటితే మనకు ఆటో పోయే ఆటో వచ్చడే కష్టం. దానికి ఎవరిని ఇప్పుడు బాధ్యులు చేస్తే కాదు, మునుముందు అయితే మనం అట్లీస్ట్ నేను రోజు చెప్తున్నా మా టీవీలలో కూడా మా తమ్ముళ్ళు మంచిగా ప్రసారం చెప్తున్నా, అందరూ కూడా నాకు ఫోన్ చేసి చెప్తున్నారు సార్ మంచిగా మాట్లాడుతున్నారు సార్ చైర్మన్ గారు మీరు అందరని. ఎందుకంటే ఇప్పుడు గీత రోడ్డు ఉంటే తమరు ఇల్లు కాలితే అంబులెన్స్ ఫైర్ ఇంజన్ రావాలి. గీత రోడ్డు లేని ఎట్లా వస్తే చెప్పు, గంట కొట్టుకుంటా. ఇక మనకున్న సందులేమో ఆటో పోవడే కట్టమే. మరి అందుకోసం అని చెప్పి కొద్దిగా ఉన్నంత రోడ్లలో ఇప్పటికి ఇప్పుడు ఇల్లు పూల కొట్టడం మాత్రం ముచ్చట్టే లేదు. కొత్త కట్టుకున్న వాళ్ళు జర ఎన్నికలు జరిగి కట్టుకోవాలి. అదేవిధంగా సపోర్ట్ కొడుతున్నారు కౌన్సిలర్ గారు, జర ఎన్నికలు జరిగి కట్టుకోవాలి. కౌన్సిలర్ గారిని ఇబ్బంది పెట్టద్దు, కమిషనర్ గారిని ఇబ్బంది పెట్టద్దు, టీపీ గారిని ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే అది మన కోసమే. మునుపటి కాలం కాదు, సైకిల్ మీద మా దేవరాజన్ సార్, మా నారాయణ సార్ కూడా సైకిల్ మీద పోయింది కావచ్చు అప్పుడు. ఇప్పుడు కొడుకు మనం కూడా అయితే కార్ వస్తారు, మరి ఎట్లా పోవాలి వల్ల మాకు. కాబట్టి ఈ మాత్రం రోడ్లు ఉండేలా చూసుకోవద్దామంటే ఏడలేవు, అన్నింటిలో రోడ్లు అయిపోయినాయి, పాతయో కొత్తయో. కానీ ఆ రోడ్లు చిన్నగా ఉన్నాయి, ఆ డ్రైన్ల మీద ఎట్లీ రోడ్ ఉన్న దాంట్లో విశాలంగా అవుతుంది. అవకాశం ఉన్నక్కడ చూసుకోవాలి. ఈరోజు పక్కనే మన పక్కకు శ్మశానం వాటికున్నా, మరి అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉన్నది. అది హిందువులది కానీ ముస్లింలది కానీ ప్రతి శ్మశాన వాటిక కూడా మనం చనిపోయిన తర్వాత ఎవరైనా పోయేది అక్కడికే. అవి కొద్దిగా శుభ్రంగా ఉండాలి ఎక్కడైనా కానీ. వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి ముఖ్యమంత్రి గారు పెట్టమన్నారు. మరి ఈ ప్రాంతంలో చాలామంది మనం మూత తవ్వకపోతాం శ్మశాన వాటికకు, ముక్కు మూసుకొని పోయి ముక్కు మూసుకొని వస్తారు. ఇప్పుడు అట్లా ఉండదు. అక్కడ మంచిగా 70 లక్షలతో బ్రహ్మాండంగా చనిపోయిన వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే 2 రూములు హాలు వంటశాల కూడా కడుతున్నాం రోడ్ సైడ్. అట్లనే అక్కడ స్నానాల గది, అదేవిధంగా దేవుని దండ పెట్టుకుంటే దేవుంది. ఇప్పటికే కొంతమంది మనకు తెలుసు కదా పిట్టకు పెట్టుకుని అక్కడ భోజనం వంట చేసుకుని వస్తారు. అడిగి ఒక 10 లక్షలతో షెడ్ కూడా ఏం చేస్తాం, షెడ్ కూడా అయిపోయింది. అంటే ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దృష్టి పెడుతున్నారు. ఇక్కడ అందరం కూడా మా ప్రజాప్రతినిధులు అంటే కౌన్సిలర్లు, చైర్మన్ గారు, మేము, అదేవిధంగా అధికారులు అందరం కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం. మనం బతుకమ్మ తంతుకి ఇటు మోత చెరువు పోతాం, అక్కడ కూడా బతుకమ్మ తంతలు చెరువు కట్ట మంచిగా చేయిస్తున్నాం. మొన్ననే కలెక్టర్ గారు మేము వెళ్ళి కూడా చూడడం జరిగింది. 70 లక్షలతో అక్కడ కూడా మంచి పనులు జరుగుతున్నాయి. మోత చెరువు కట్ట కూడా వీక్లీ బజార్ స్కూల్ దగ్గర ఆ ప్రాంతం కూడా జరుగుతూ ఉంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోదాం. ఉదాహరణకు పాడుబడ్డ ఇల్లు ఉంటాయి మనకు ఎదురుగా వాళ్ళ రామాలయం దగ్గర, వేణుగోపాల్స్వామి గుడి దగ్గర మూల మీద ఎప్పుడు పడుతుంది అన్నట్టుతో ఏమైనా దయగారు ఉన్నారా, మరి అది ఉండు ఉంచడం తీసుడేనా, వాటికి ప్రాధాన్యత తీయాలి. దానికి ఇవాళ వీలైతే ఇవాళనే శ్రీకారం చుట్టాల్సిందిగా కమిషనర్ కానీ డి కానీ కోరుతా ఉండలేదు. అంటే ఈ పాడుబడ్డ ఇల్లు ఇవన్నీ పోవాలి, అలా చెత్త చెదారం. నిన్న చైర్మన్ గారి ఇంటి దగ్గర పోతే 2 ఖాళీ ప్లాట్లలో వెళ్తే 10-10 ట్రాక్టర్ల చెత్త వెళ్ళింది అందుకే. అట్లే గడియారం దగ్గర ఒక ఖాళీ ప్లాట్ ఉంటే ఉన్నోళ్ళందరూ పోయి చెట్లు ఎత్తారు. మన అన్నిటికంటే ముఖ్యంగా చాలా మంచిగా చెప్పారు ఇప్పటికే చైర్మన్ గారు, తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలని. మీ అందరికి దయచేసి చెప్తా ఉన్నా, రేపటి నాడు ఒకటి 2 రోజులలో మీ ఇంటింటికి 2 బుట్టలు ఇస్తారు. మన ఇంట్లో అంట్లు అట్లాంటి ఏది ఉందా కానీ దాంట్లో వేసి కొత్తగా 12 ఆటోలు వచ్చినాయి, ఇంకా 6 ట్రాక్టర్లు కూడా కొంటున్నారు. ఆటోకు మా కొత్త కమిషనర్ గారు జయంత్ రెడ్డి గారు వచ్చారు, వారు ఒక పాట కూడా పెట్టిండ్రు. ఆటో వచ్చింది ఆటోని పాట పాడుకుంటూ వస్తుంది మైకి పట్టుకొని. ఇప్పటికెళ్ళి అట్లా కాదు, జనాటికి ఇందులాగానే వచ్చి ఆ తడి చెత్త దాంట్లో వేయండి. ప్లాస్టిక్ కవర్లు దయచేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుని. ఇక ముఖ్యంగా ఇక అధికారులు చెప్పినట్టు మేము వార్నింగ్ చేయలేము, ఎందుకంటే మేము దండం పెట్టడం కుదిరికి చూడే మీ ఓటుతో మీ దయతో మేము గెలుస్తున్నాం అంతేనా.
సంజయ్ కుమార్ ఎట్ట గెలిచాడు, మీ తోడు గెలిచాడు. సో ఏమన్నా మేము బుదిరికిచ్చుడు బదిలవాడే సార్, ఏమో వార్నింగ్ ఇచ్చాడు ఫైన్ వేస్తాడు. మరి అధికారి వారు పాలనాధికారి, వారు తప్ప వాళ్ళకి ఉంటుంది, హక్కులు ఉంటాయి. ఇవాళ ఉదాహరణకు ఇండ్లల్లో బుట్టలు ఇస్తాం బరాబరే, కానీ ఆ దుకాణంలో ప్రతి ఒక్కళ్ళు ఒక పెద్దది ప్లాస్టిక్ డబ్బా కొనుక్కోవాల్సిందే ఖచ్చితంగా. కొనుక్కొని ప్లాస్టిక్ కొనుక్కుంటావా లేకపోతే మేదర బుట్ట కొనుక్కుంటావా, కొనుక్కో. కొనుక్కొని నువ్వు రాత్రి అన్ని బట్టలు ఊటలు తీసుకుపోయి అట్ట డబ్బాలు కవర్లు ఉంటాయి కదా, పొద్దుగాల రోడ్డుకి తీసిపోతా అంటే నడది రాత్రి, అలా పెట్టుకొని ఇదే ఆటో వచ్చినప్పుడు పొద్దుగాలు తీసి ఆటోలో వేయాలి. ఇప్పుడు అన్ని షాపుల ముందు మనం చూస్తే రాత్రి పోయినాక అన్ని అట్టలు ఇట్టలు మిగిలినన్ని ఆ దుకాణం ముందర వారేసిపోతుంది. ఇప్పుడు సార్ ఏం చెప్పి జగన్ ఇంగ్లీష్లో చెప్పిండు, పిల్లలందరికీ అర్థమై ఉంటుంది. దుకాణం పనులు కాదు, ఖచ్చితంగా ఫైన్ ఇస్తారు, నోటీస్ ఇస్తారు, ఇంకా ఎక్కువైతే ఆ దుకాణము హోటల్ సీల్ చేసి పడేస్తారు. అది పక్క తప్పది, అది చట్టంలోనే ఉన్నది. సార్ కూడా యువకుడు, కమిషనర్ గారు కూడా చాలా గట్టాడట, నాకు గద్వాలలో నాగర్ కర్నూలు చెప్పారు చాలా గట్టాడట, వాటి వాటికి అయితే ఉండదు. అది ఏం చేసినా మన మంచి కోసం వెళ్ళాలి, లేని మాత్రం ఏ పని కూడా చేయలేము, అదైతే పక్క. కాబట్టి మీ అందరి సహకారం ఉండాలి. ఇక్కడ పెద్ద ఎత్తున యువత, మహిళలు, పెద్దలు, వ్యాపారవేత్తలు, అన్ని వర్గాల వారు వచ్చారు. అందరు కూడా మరొక్కసారి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై. చింత రాజేందర్ గారు, గన్నవరం రాజేష్ రమేష్ గారు, కొద్దిగా వెనకకుండా రే అన్న, కొంచెం వెనక్కి జరగాలి, లేకుంటే రాదు తీయాలి. హరి హరి కొంచెం కెమెరా కింది తప్పకు వస్తాను.